భారతీయ టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారంలో వృషిక రాశి రెండు వేల ఇరవై మార్చి నెల పదహారవ తేదీ సోమవారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో వృషిక రాశిలో జన్మించిన వారి జాతకులకి మూడే మూడు పాయింట్లతో గడిచిపోతుంది రెండవ పక్షం అయితే ఈ పక్షంలో మొదటి పాయింట్ మూడవ పాయింట్ కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంటుంది మధ్య పాయింట్ మాత్రమే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండే పాయింట్ సారవరి సంవత్సర ఉగాదిలో కలిసిపోతుంటుంది ఇక వివరాలకు వెళ్దాం ఇక పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఏమిటో ఉద్యోగం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము ఏమిటో అర్థం కాదు ఇప్పుడైతే చేస్తున్నాం మరి రేపు పరిస్థితి ఏమిటో ఇల్లుని పరిస్థితి ఏమిటో వచ్చే సంవత్సరం ఏమిటో ప్రభుత్వాలు ఎలా ఉంటాయో మరి రాజకీయ నాయకుల హవా ఎలా కొనసాగుతుంటుందో వాతావరణం ఎలా ఉంటుందో కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయో ఆరోగ్యం ఎలా ఉంటుందో సంతానం ఎలా ఉంటుందో ఏదో మొత్తం మీద అంతా కూడా కలగాపులగంగా ఆలోచనలు వస్తుంటాయి అంటే ఈ ఆలోచనల మధ్యన ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు నిర్ణయాలు అనుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే ఏంటంటే వాతావరణం చాలా బాగా ఉండాలి ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే నిర్ణయాలు తీసుకోగలుగుతారు కానీ మీరు మీకున్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వాతావరణం సరైన స్థితిలో లేని కారణంగా ఆ రేపు తీసుకుందాం ఎల్లుండి తీసుకుందామని అనుకుంటారే తప్ప ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు ఎనిహం నేను చెప్పింది ఏమిటంటే పదహారవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఆరు రోజుల్లో కూడా మధ్యాహ్నం పూట ప్రశాంతంగా భోజనం చేయండి అంతే భోజనం ప్రశాంతంగా చేయండి అంటే అందరూ ఎలా చేస్తారని ప్రశాంతంగా చేయాలంటే ఏదో హడావుడిగా తినేస్తారు వెళ్ళిపోతుంటారు అలాగే స్థిమితంగా దాని కోసం ఒక ఇరవై నిమిషాలు అరగంట కేటాయించుకోండి కేటాయించుకొని దాంట్లో చట్నీ తినండి కూర తినండి తర్వాత సాంబారు ఇంక ఏదో రకరకాల వంటలు ఉంటాయి కనుక అన్నీ కూడా చక్కగా ఈ ఆరు రోజుల పాటు ఇష్టమైనటువంటి వంటలు తినండి చక్కగా మిగడ పెరిగి వేసుకొని తినండి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తినండి కేవలం ఆరు రోజుల పాటు ఇష్టంగా తినంత మాత్రమే కష్టాలు తీరుతాయా సిద్ధాంతి గారు అని మీరు అనొచ్చు ఎస్ తీరతాయి అంట నూటికి నూరు రూపాయలు తీరతాయి సరైన సమయంలో మంచి భోజనం కనుక లోపలికి వెళ్ళిందనుకోండి ఆ సమయంలో కొన్ని క్రొత్త నిర్ణయాలు వచ్చేస్తాయి సో వృత్తికి రాశి జాతకులు గమనించవలసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆరు రోజులు మాత్రం హడావుడి భోజనాన్ని మధ్యాహ్నం పూట ఉండకూడదు స్థిమితంగా తినడానికే ప్రయత్నం ఉంటూ చేయండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అబ్బో అసలు మిమ్మల్ని మీ ఆలోచనలు చూస్తేనే ఎక్కడో ఉంటాయి రకరకమైన ఆలోచనలు పాత మిత్రులు ఎక్కడ కనబడ్డారనుకో వారితో కూర్చోబెట్టి సరదాగా మాట్లాడతారు వాడికి బోరు కొడుతున్నా సరే కూర్చొని మాట్లాడుదామంటారు ఇంకా ఏదైనా సరే కుటుంబ వ్యవహారాలకు కావచ్చు దూర ప్రాంతాల నుంచి బంధువులు కావచ్చు లేక దూర ప్రాంతాలకు వెళ్ళటం కావచ్చు ఏదైనా మంచి నిర్ణయాలతోటి జరిగిపోతుంటుంది సరదా సరదా గడిచిపోతుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగుంటాయి ఇక చిన్నపాటి లోపాలు ఏదైనా అనారోగ్యం లోపాలు ఉంటే అలాంటి లోపాలు తగినటువంటి ఒక మంచి డాక్టర్లు ఇచ్చేటువంటి నిర్ణయాలకు కావచ్చు రుణభారం తగ్గించుకునే ఏర్పాట్లు కావచ్చు శత్రువును దూరం చేసేటువంటి ఏర్పాట్లు కావచ్చు ఎని హౌ అంతా కూడా నూట ముప్పై శాతం సామాన్యమా నూట ముప్పై శాతం అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ ఆ రోజు ఉగాది శారవర్నామ సంవత్సరం ఉగాది ఉగాది రాశి ఫలితాలు ఈ ఉగాదికి ముందు ఒక వారం రోజుల ముందు పెట్టినప్పటికీ కూడా ఇరవై ఆరవ తేదీ చక్కగా మంచి అనుకూలతలు ఈ సంవత్సరం అంతా గ్రహ సంచారం ఎలా ఉన్నా ఏమిటి అనేటువంటి బాగా తెలుసుకోవాల్సిన సమాచారం ఉంది అందులో ఈసారి శారవర్నామ సంవత్సరంలో ఏడు పండుగలు ఉగాదిలోనే పురుడు పోసుకోబోతున్నాయి కనుక ఇలాంటి గురించి కొంచెం లోతైనటువంటి విశ్లేషణ ఇవ్వబోతున్నాయి కనుక అలాంటి విశ్లేషణ ముందుగా వినడానికి కూడా ప్రయత్నం చేయండి ఇరవై ఐదవ తేదీ లైవ్ షో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల దగ్గర నుంచి ముప్పై ఏదవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఏదో అమ్మయ్యా మళ్ళా ఏదైనా కష్టకాలమా ఏమిటో అంతే అంత ముందు కష్టకాలం ఉండొచ్చు కానీ ఆ కష్టకాలం కంటే ఇప్పుడు వచ్చేది కష్టకాలం అయిపోతుంది ఏమోని అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు మళ్ళీ ఏంటంటే రెండు మూడు రోజుల పండగ వాతావరణంలో జలసాలు జలసాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళా పండగ వాతావరణం దాటింది కదా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కష్టకాలంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది కానీ కష్టకాలం అంటూ ఏమీ లేదు కొంచెం వరకు ఏంటంటే చిన్నపాటి లోపాలు ఏదైనా ఆ లోపాలను సర్దుకుపోతే తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఒక్కోసారి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ అనుకూలంగా ఉండకపోయినప్పటికీ ఇక్కడ ఎక్కడ వ్యతిరేకించకండి కొంచెం డ్రైవింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలుంటూ తీసుకోండి ఆరోగ్య విషయాల మీద ఎక్కువ మక్కువ చూపండి ధనాన్ని మాత్రం దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఐదవ తేదీ స్పెషల్ లైవ్ షో చూడటానికి ప్రయత్నించండి నమస్కారం